చందమామ కథ సత్యసంధుడు. పర్లాకిమిడిలో మల్లయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. వాడు బ్రహ్మచారి, పెళ్ళి పెటాకులు లేదు. వాడి వృత్తి ఏమిటో, జీవితం ఎలా గడుపుతాడో ఒకరికి తెలియదు. సంసార తాపత్రయం లేని మల్లయ్యకు డబ్బు అవసరం మాత్రం ఏముంటుంది అని మనం అనుకుంటాం. కానీ మల్లయ్య ఊళ్ళో ఎవరి దగ్గర ఒకరి దగ్గర చేబదులు చేయని రోజు లేదు. వాడు ఇలా బదులు చేసి తీసుకున్న సొమ్ముతో ఏం చేస్తాడు అనే ప్రశ్న కూడా ఎప్పుడూ ఎవరికి తట్టలేదు. మల్లయ్య మొదట్లో ఆ ఊరికి వచ్చినప్పుడు ఓం ప్రథమంగా సుబ్బరాయుడు గారి దగ్గర ఒక్క బేడ బదులుచుకున్నాడు. సుబ్బన్న బాబు, ఎల్లుండి సాయంత్రం మళ్ళా ఇచ్చేస్తాను సుమా ఈ రెండనాలును అని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే సరిగ్గా మూడవ రోజున సాయంకాలం 3 గంటలకల్లా 2 అనాలు తెచ్చి ఇచ్చేశాడు. సుబ్బరాయుడు ముందుగా మల్లయ్యను నమ్మలేదు. ఏమి అంటే, మల్లయ్య ఎవరో అతనికి ఎరుకలేదు. కేవలము కొత్తవాడే అయినప్పటికీ నోరు తెరిచి అడిగాడే లేదనటం ఎట్లా? ఇంతా చేసి వేరే డబ్బులే కదా, చూద్దాం ఏం పోతుంది ఇంతలో అని ఆలోచించి బదులిచ్చాడు. ఎప్పుడైతే మల్లయ్య మాట తప్పకుండా చెప్పిన గడువుకి సొమ్ము తెచ్చి ఇచ్చాడో, అప్పుడు అతని మీద సుబ్బరాయుడికి మంచి నమ్మిక కుదిరింది. ఆ తర్వాత మళ్ళీ అడపాదడపా మల్లయ్య సుబ్బరాయుడి దగ్గరికి రావటం, రూపాయి అర్ధ తీసుకుంటూ ఉండటం, ప్రతిసారి కూడా గడువు తప్పకుండా బాకీ తీర్చేస్తూ ఉండటం జరుగుతూనే వచ్చింది. సుబ్బరాయుడితో ఇలా వ్యవహారం సాగించిన కొద్ది రోజులకల్లా ఊళ్ళో ఒక వదంతి వ్యాపించింది. ఫలానా మల్లయ్య చాలా ఖచ్చితమైన మనిషి, ఇటువంటి సత్యవంతుణ్ణి ఈ కలికాలంలో చూడబోము అని. మల్లయ్యను గురించి వదంతి ఎప్పుడైతే అల్లుకున్నదో, ఆ క్షణం నుంచి వానికి పరపతి పుట్టడానికి ప్రారంభమైంది. మల్లయ్య అడగటమే తడవుగా ఎవరైనా సరే అమిత సంతోషంతో వాడికి బదులిచ్చేవాళ్ళు. ఇలా ఉండగా ఒకరోజున మల్లయ్య పర్లాకిమిడిలో కల్లా పచ్చి షావుకారు అని అనిపించుకుంటూ ఉన్న గోపయ్య శెట్టి వద్దకు వెళ్ళి, గోపయ్య మామ, తలవని తలంపుగా పెళ్ళికి వెళ్ళవలసిన ప్రయాణం ఒకటి తగిలింది. వరుడి తరపు వారు మనకు చాలా కావలసిన వాళ్ళు, అందుకని కొత్త రకం బహుమతులేవైనా కొని తీసుకుపోవాలి. 100 రూపాయలుంటే ఇవ్వు, నేను 5 రోజులకల్లా తిరిగి వచ్చేస్తాను. అనగా, ఇవాళ బుధవారం కదా, రేపు తెల్లవారగట్టే సుముహూర్తం, రేపటి నుంచి ప్రారంభించి గురు, శుక్ర, శని, ఆది సోమవారంతో కార్యం అయిపోతుంది. మళ్ళీ మంగళవారం నాడు ఉదయం 7:30 కల్లా వచ్చి దిగుతానన్నమాట. నేను రావడమేమిటి, బాకీ ఇచ్చివేయడమేమిటి, అసలు ఇచ్చేసి మరీ ఇంటికి వెళతాను అన్నాడు. గోపయ్య శెట్టి అసలే అనుమానం మనిషి. 100,000 ప్రశ్నలు వేసి తృప్తి పడితే గాని పెట్టెలో నుంచి పైసా కదపడు. ఇప్పుడు మల్లయ్యను గురించి మనసులో నిదానంగా యోచింపసాగాడు. ఈ మల్లయ్య చాలా చిత్రమైన వ్యక్తిలాగా కనపడుతున్నాడే, వీడికి ఉద్యోగం సద్యోగం లేదు. వ్యాపకం ఏమిటా అంటే అది కనిపించదు. ఊరంట పెత్తనాలు చేయటం, చేబదుళ్ళ పేరు చెప్పి తలలు మారుస్తూ ఉండటమే పని. రేపటి రోజున స్నేహితులింట పెళ్ళికి వెళ్ళాలంటున్నాడు, బహుమతులు కొని పట్టుక వెళతాడట. అనగా, నన్ను బదులడుగుతున్న 100 రూపాయలు ఖర్చు పెడతాడన్నమాటే కదా. పెళ్ళి అయిన వెంటనే క్షణమైనా అక్కడ నిలవకుండా తిరిగి వచ్చేస్తాడట. వస్తూనే నా సొమ్ము నాకిచ్చివేసి మరీ ఇల్లు చేరుకుంటాడట. ఇది మరీ గమ్మత్తుగా ఉందే. ఒక మూల అక్కడ ఖర్చుకని బదులు చేసి సొమ్ము పట్టుకు వెళుతూ, తిరుగు ఆ తక్షణమే ఎలా పట్టుకు వచ్చి నాకిచ్చివేయగలడు, ఏమాత్రము వ్యవధి లేదే. అంత నిమిషాలలోనే ఈ మల్లయ్యకు సొమ్ము సర్దుబాటు ఎలా అవుతుంది? ఆపాటి సామర్థ్యమే ఉన్నవాడు అసలు బదులంటూ ఎందుకు చేయవలసి వస్తుంది? ఈ విధంగా తనలో తను తర్కించుకున్నాడు. చివరకు ఏమనుకున్నాడో ఏమో, లోపల నుంచి తెచ్చి, ఇదిగో పోయి మల్లయ్య అంటూ 10 10 రూపాయల కాగితాలు లెక్కపెట్టి ఇచ్చాడు. తన పని ఇలా సానుకూలమైనందుకు మల్లయ్య చాలా సంతోషించాడు. అందులోనూ ముఖ్యంగా గోపయ్య వంటి కర్కోటకుడు తనకు వశమైనాడంటే
అది తన జీవితంలోనే ఒక గొప్ప సఫలత అన్నట్టు ఎంచుకున్నాడు. మల్లయ్య పెళ్ళికే వెళ్ళాడో మరెక్కడికి వెళ్ళాడో ఆ ప్రసక్తి మనకెందుకు. మళ్ళీ మంగళవారం నాటి ఉదయం సరిగ్గా 7:30 గంటలకల్లా టంచనుగా గోపయ్య వద్దకు వచ్చి వాలాడు. గోపయ్య నిజంగా ఆశ్చర్యపోయాడు మల్లయ్య నిజాయితీ చూసి. ఏం మల్లయ్య, పెళ్ళికి వెళ్ళొచ్చావా? కార్యం బాగా జరిగిందా? ఏమేమి బహుమతులు తీసుకొని వెళ్ళావు పెళ్ళికొడుక్కి అంటూ కుతూహలంతో క్షేమ వార్తలు కనుక్కున్నాడు. ఇందుకు మల్లయ్య తనకొన్న కొత్త రకపు బహుమతులను వర్ణించి పెళ్ళికేమి అతివైభవంగా జరిగిందని బదులు చెబుతూ, ఇదిగో మామ, మాట తీసేయకుండా సమయానికి సర్దుపాటు చేశావు, అదే 10,000 అంటూ ఒక 100 రూపాయల విలువకు నోట్లు ఇచ్చాడు. చూడగా అవి 10 10 రూపాయల కాగితాలు. గోపయ్యకు వెంటనే మనసులో ఏదో ఆలోచన మెదిలింది. ఇప్పుడే వస్తానుండు మల్లయ్య అంటూ లోపలికి పోయి ఒక నోటుబుక్ తెచ్చి మల్లయ్యను చూడమన్నాడు. మల్లయ్య అది చూసి గతుక్కుమన్నాడు. ఆ రోజునే గోపయ్య ఊళ్ళో వాళ్ళందరినీ సమావేశపరిచి, చూశారా అబ్బాయిలు, మన సత్యసంధుడు మల్లయ్య ఎంత చిత్రమైన నాటకం ఆడుతూ ఉన్నాడో, మీరందరూ మెచ్చుకుంటూ ఉన్న అతని సత్యసంధత ఏమిటో కనిపెట్టాలని అదును కోసం చూస్తూ ఉంటిని. మొన్న నీ మధ్యని ఊరికి వెళ్ళాలి, ఒక 100 రూపాయలు కావాలంటూ చేబదులు కోసం వచ్చాడు. వెళ్ళేది పెళ్ళికి, బహుమతులు కొని పట్టుకు వెళ్ళాలి అని కూడా చెప్పాడు ఎంతో ఆత్రంతో. సరే, ఇది ఎంతవరకు నిజమో చూద్దామని 10 10 రూపాయల నోట్లు ఇస్తూ, వాటి నెంబర్లు ఆనవాలుగా ఈ పుస్తకంలో రాసి పెట్టుకున్నాను. మన సత్యసంధుడు మల్లయ్య వాగ్దానం ప్రకారం ఈ రోజున, అనగా మంగళవారం ఉదయం 7:30 గంటలకల్లా నా 100 రూపాయలు నాకు పువ్వులలో పెట్టి టంచనుగా తెచ్చి ఇచ్చేశాడు. అవి 10 10 రూపాయల కాగితాలు. చూద్దును కదా వాటి నెంబర్లు. నేను పుస్తకంలో వ్రాసి పెట్టుకున్న నెంబర్లు ఒకటే. అంటే వాడు 5 రోజులు అయిన తర్వాత నా నోట్లే నాకు తిరుగా పట్టుకోవచ్చి ఇచ్చేశాడన్నమాట. పోతే ఇన్నాళ్ళ నుంచి మీ అందరి వద్ద తీసుకున్న చేబదుళ్ళ సంగతి కూడా ఇదే అయి ఉంటుంది. చెప్పిన గడువుకి తెచ్చి ఇచ్చి వేస్తున్నాడన్న సంతోషంలో మీరు వాడిని పొగుడుతున్నారే కానీ వాడు చేస్తున్న పని గమనించలేకపోయారన్నమాట. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, వాడు మన ఊళ్ళో సుబ్బరాయుడు గారి వద్ద ప్రారంభించిన బేరే డబ్బుల బదులుతో తనొక సత్యసంధుడనని లోకులను నమ్మించి క్రమంగా ఇప్పటికీ ఆ పరపతిని చాకచక్యంతో 100 రూపాయల వరకు పెంచుకొని రాగలిగాడు. ఇలా మొత్తం బాగా పెంచి చివరకు లోకుల్ని మాపివేసి ఉడాయించవచ్చు కదా అని వ్యూహం పన్ని ఉంటాడు. చూడండి, అమాయకంగా వాణ్ణి నమ్మి అడిగినంతా బదులిస్తూనే ఉన్నారు అందరూను. నేనే ఈనాడు వాడిని ఇలా పరీక్షకు పెట్టకపోతే రంగు బయటపడేదే కాదు. కనుక జరిగిందేదో జరిగింది, ముందైనా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు. ఈ కథ విన్న తర్వాత ప్రజలందరూ, మల్లయ్య సత్యసంధుడు కాదు, మోసాల మల్లయ్య, అయ్యో ఎంత అవివేకంలో పడిపోయాము, అయిందేదో కానీ ఇక ముందు పైసా అయినా వాడికి అప్పు పెట్టకూడదు అని తీర్మానించుకున్నారు. మరునాడు మళ్ళీ వచ్చి కనపడతాడు కదా, ఈసారి వాడికి బుద్ధి చెబుదామని ఊళ్ళో వాళ్ళందరూ సిద్ధంగా కూర్చున్నారు. కానీ నాటికి నేటికి మల్లయ్య మళ్ళీ పర్లాకిమిడి ప్రజల కంట పడితే కదా. కథ సమాప్తం.